కర్నూలు జిల్లా నిందలపట్నంలో న్యాయవాది హనీఫ్పై దాడి చేశారు. ఎస్ సత్యమారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. న్యాయవాదిపై అనుచితంగా ప్రవర్తించే కాకుండా చేయి చేసుకోవడం దారుణమని నంద్యాల బా అసోసియేషన్ అధ్యక్షుడు స్వామిరెడ్డి పేర్కొన్నారు. ఎస్ సత్యమారెడ్డిని సస్పెండ్ చేసే వరకు తమ దీక్షలు నిరాహార దీక్షలు కొనసాగుతాయని న్యాయవాదులు తేల్చి చెప్పారు. ఎస్పీ గారు పాజిటివ్ గా స్పందించారు, చర్య తీసుకుంటాము, కండిషన్ ఎస్పీ స్థాయి ఆఫీసర్ని అపాయింట్ చేసి ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటామని స్పందించారు. కానీ దాన్ని ఇంకా కార్యరూపం దాచలేదు. సో వెంటనే మామూలుగా సాధారణమైన వ్యక్తికి మేము రిఫరెన్ చేసిన వెంటనే ఒక 24 గంటల్లో చర్య కనపడేది. మేము బార్ ఆఫీషన్ తరఫున ఇంతమందిపై రిఫరెన్ చేసినప్పటికీ కూడా చర్య స్పందించకపోవడం అనేది శోచనీయమైన విషయం. ఖచ్చితంగా వెంటనే ఆ చర్య అనేది కార్యరూపం దాల్చాలి, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి, ఇక్కడి నుంచి పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. అటువంటిప్పుడే ఇచ్చిన కేసులు, మేము ఇచ్చిన నిజమైన కేసు, వారు పెట్టిన తప్పుడు కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. సో ఈ విషయంలో కరెక్ట్గా ఎస్పీ గారు స్పందించి అతన్ని సస్పెండ్ చేయకపోవడం, ఇతని నుంచి పంపించకపోవడం, మా మీద పెట్టిన మా అప్లికేట్ మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులు తొలగించకపోతే రేపు ఈరోజు మేము కోర్టును అబ్స్టైన్ చేస్తున్నాం, జిల్లావ్యాప్తంగా రేపు కూడా అబ్స్టైన్ చేస్తాం. భవిష్యత్తులో ఒక కార్యచరణ ఏర్పాటు చేసుకొని హంగర్ స్ట్రైక్స్ కూడా చేయాలని చెప్పే ఉద్దేశంతో ఉన్నాము. అది కూడా భారత సెక్షన్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేమందరికీ కూడా హనీఫ్ అడ్వకేట్ను కూడా ఎస్ఐ తిమ్మారెడ్డి గారు స్టేషన్కి పిలిపించి నానా దుర్భాషలాడి అతని పైన దాడి చేయడము సమంజస కాలని మేము తెలియజేస్తున్నాము. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా న్యాయవాదులకు కొంత రక్షణ కూడా అవసరమని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో ఇటువంటి జరిగితే భారీ ఎత్తున మేము మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయడం కూడా మేము సంసిద్ధం ఉందని వ్యక్తం చేస్తున్నాము. అలాగే 2-3 రోజుల లోపల అతన్ని సస్పెండ్ చేయాలని మేము పోలీస్ ఉన్నతాధికారులు మా కార్పొరేషన్ సమక్షంలో రెండు కూడా ఎస్పీ గారు చేయడం జరిగింది. దానిపైన యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. తాజా సమాచారం కోసం దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఎర్ర బటన్ ప్రెస్ చేయండి.